హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను వార్డ్రోబ్ టూర్ చేస్తున్నాను. సో నా వార్డ్రోబ్ టూర్ చేయమని, రూమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. నా రూమ్ ఏం పెద్ద రూమ్ ఏం కాదు, జస్ట్ ఒక రూమ్, చిన్న రూమ్ మాట అది. సో అడుగుతున్నారు, బట్ తర్వాత చేస్తాను. బట్ ఇప్పుడైతే వార్డ్రోబ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూపించే వార్డ్రోబ్లోని కొన్ని వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకుని ఉన్నాయి, కొన్ని మీషో నుంచి ఉన్నాయి, కొన్ని అజియో, కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్. ఇక్కడ బెంగళూరులో చాలా బాగా ఉంటాయి మనకి స్ట్రీట్ షాపింగ్, అక్కడ తీసుకునేవి అలా అన్నీ ఉన్నాయి. సో ఈసారి అయితే ఈ వీడియోలో ఓన్లీ క్లోతింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను స్కిన్ కేర్ ఆర్ మేకప్ ఇవి కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటా అది వీడియో చేస్తాను. బట్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను ఓన్లీ క్లోతింగ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నా దగ్గర లైక్ నేను ట్రెడిషనల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఆఫ్ ది టైమ్. నాకు ట్రెడిషనల్ అవుట్ఫిట్ అంటే చాలా ఇష్టం, శారీస్, హాఫ్ శారీస్. సో అవే నా దగ్గర, అవి కూడా ఉంటాయి, తెచ్చుకుంటాను ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, నాకు ఇష్టం కదా సో వేసుకుందామని చెప్పి. ఇంకా వెస్ట్రన్ వేర్ అంటే చాలా రేర్గా వేస్తాను, నేను డైలీ వెస్ట్రన్ వేర్ అయితే వేయను. లైక్ ఏమైనా అవుటింగ్స్కి వెళ్తున్నాం, మాల్కి వెళ్తున్నాం, ఏమైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాం అంటేనే వెస్ట్రన్ వేర్ వేస్తాను. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నా దగ్గర ఉన్న శారీస్ అండ్ హాఫ్ శారీస్ ఇవన్నీ చూపిస్తాను. మొత్తం ఉన్న కలెక్షన్ అయితే వీడియోలో చూపిస్తాను. వార్డ్రోబ్ ఏం పెద్ద గేమ్ ఉండదు అండ్ నా దగ్గర ప్రెజెంట్ ఇక్కడ ఉంటున్నా కాబట్టి పెద్దగా కలెక్షన్ ఏమి ఉండదు. జస్ట్ ఆఫీస్ వేర్కి కొన్ని నాకు ఇంపార్టెంట్ అన్నవి లేదా ఎప్పుడైనా అవసరం ఉంటాయని చెప్పి కొన్ని శారీస్, హాఫ్ శారీస్ అలా తెచ్చుకునేవి ఇందులో ఉన్నాయి. ఇది లైక్ పెద్ద వార్డ్రోబ్ ఏం కాదు, జస్ట్ ప్రజెంట్ ఇప్పుడైతే అంత సరిపోయి. ఇంకా నెక్స్ట్ వచ్చే బట్టలు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. సో ప్రజెంట్ ఉన్నది అలా సెట్ అయిపోయింది అన్నమాట. ఇది వచ్చి నా మిర్రర్, నేను తీసుకునే ఫొటోస్ అన్నీ ఇక్కడే. లైక్ వీడియోస్ తీసుకుంటాగా సమ్టైమ్స్ ఈ మిర్రర్లోనే. ఫస్ట్ మిర్రర్ ఇవ్వలేదు, తర్వాత ఓనర్ అంకుల్ అమ్మాయి కదా మిర్రర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అతను మిర్రర్ పెట్టారు. ఇంకా నేను లాంగ్ మిర్రర్ తీసుకుందాం అనుకున్నాను ఒకటి, బట్ ఈలోపే అంకుల్ మిర్రర్ ఫిక్స్ చేసి ఇచ్చారు. సో ఇంకేం మిర్రర్ ఏం తీసుకోలే. సో ఇది నా వార్డ్రోబ్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. మొత్తం బట్టలు అయితే ఫిల్ అయిపోయి, ఇప్పటికైతే ఉన్నవి ఇలా ఫిల్ అయిపోయి. ఇంకా కొన్ని బట్టలు బయటే పెట్టాను, ఇంకా నెక్స్ట్ వచ్చే బట్టలు ఎక్కడ పెట్టాలో నాకు క్లారిటీ లేదు. సో ఇవన్నీ చూస్తే శారీస్ మాట, నేను చెప్పాను కదా నాకు శారీస్ అంటే బాగా ఇష్టమని. ఇవి వచ్చి హాఫ్ శారీస్. శారీస్కి వస్తే ఇందులో చాలా అంటే లైక్ ఒక్కొక్క శారీ మీషోలో తీసుకున్నా, ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. ఈ శారీ నాకు చాలా ఇష్టం, ఈ కింద ఉన్నది. ఇది వచ్చి బ్లూ కలర్ సనుత నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఇది సనుత నాకు ఇచ్చిన శారీయే, ఇది నేను కేఎల్ఎంలో తీసుకున్నవి. ఇది మా మమ్మీ నాకు కొన్న పట్టు శారీ. ఇంక ఇది మీషో, ఇది అమెజాన్ ఆర్ సంథింగ్ ఎక్కడ మీషోలోనే తీసుకున్నా. ఇది నేను వైజాగ్లో బయట ఆఫ్లైన్లో తీసుకున్నవి. ఇది మీషో, ఇది బయట తీసుకున్నా, ఇది మీషో. సో అలా మొత్తం శారీస్ అయితే ప్రజెంట్ అదే శారీస్ ఎక్కువ లేవు, ఇవే ఉంచుకున్నాను ఎప్పుడైనా అవసరం వస్తే కట్టుకోవచ్చని. ఇంక ఇవైతే హాఫ్ శారీస్ అన్నమాట, హెవీ హాఫ్ శారీస్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. కొంచెం గ్రాండ్గా ఉన్నవి పండక్కి ఇలాంటివి అన్నిటి పెట్టుకున్నా. ఈ కింద ఉన్నది కూడా స్క్రాచ్ నుంచి చేసుకున్న హాఫ్ శారీయే, పట్టు శారీని ఇలా హాఫ్ శారీ కింద చేసుకున్నా. ఇది వచ్చి స్క్రాచ్ నుంచి చేసిందే, ఇది శారీనే హాఫ్ శారీ కింద చేసుకున్నాము. ఇది కూడా అంతే, ఇది ఇప్పటికొచ్చి నేను వేసుకోలేదు, వేసుకుంటా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కానీ పండగ కానీ. ఇంక ఉంచనమాట, ఇది శారీనే ఇలా హాఫ్ శారీ కింద కుట్టించుకున్నా. ఈ హాఫ్ శారీ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి తీసుకుందే, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది వచ్చి లెహంగా, ఇది నా బర్త్డేకి స్క్రాచ్లోంచి చేసుకున్న లెహంగా. ఇది కంప్లీట్ క్లాత్ తీసి కుట్టించుకున్నా, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఇంకొక లెహంగా, ఈ రెండు వచ్చి లెహంగాస్. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, బట్ ఇదైతే మాత్రం మేము కుట్టించుకున్నాం బర్త్డేకి. ఇది నా దగ్గర ఉన్న హెవీ కాబట్టి ఇక్కడ పెట్టా. బేసికల్లీ ఇవి వాడడం కదా శారీస్, హాఫ్ శారీస్ అంత బేగా అని చెప్పి ఇవి ఇక్కడ పెట్టాను. ఇంకా కింద సెక్షన్కి వస్తే నాకు లాంగ్ స్కర్ట్స్ బాగా ఇష్టం కదా అవి, అండ్ ఇవన్నీ మీషోలోంచి తీసుకున్న ఫ్రాక్సే. ఇవన్నీ ఇలా క్రాప్ టాప్స్ అండ్ బ్లౌజెస్ అలా ఆ సెక్షన్లోనే అవన్నీ పెట్టుకున్నాను. సో ఎక్కువ శారీస్, హాఫ్ శారీస్ వాడవని పైన పెట్టేసాను అది. ఇంకా ఇది వచ్చి కొంచెం అంటే యూజువల్గా వాడేవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా ఆ కిందకు వస్తే ఇది కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ మాట, ఇవన్నీ అనార్కలీస్ కొన్ని వచ్చి మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇవన్నీ అనార్కలీసే, అయ్యక డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నువ్వు చాలామంది అనార్కలి కలెక్షన్ చేయమని అడుగుతున్నారు, సో అనార్కలి కలెక్షన్ ఒక వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంచుకున్నాను. సో ఆఫీస్కి వెళ్ళడానికి ఇలా చుడీదేస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నమాట అనార్కలి రిలేటెడ్ అంతనా. సో పండగలు వచ్చిన ఏమొచ్చిన టెంపుల్కి వెళ్ళినప్పుడు కబుక్కుని అన్నీ రెడీగా ఉంటాయని నేను ఇలా పెట్టుకున్నా. ఇది మీషోలో తీసుకున్నా, ఇది ఫ్లిప్కార్ట్. ఇది ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేయాలి. ఇది వచ్చి మీషో, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ ఈ అనార్కలి అయితే ఇది
స్క్రాచింగ్ చేసుకున్నమాట శారీని, ఇలాగ అనార్కలి ఇలా చాలా బాగుంటుంది. ఇది ఒకటి, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ ఈ అనార్కలి వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లే అలియా కట్టి రెండు డ్రెస్సెస్. ఇది వచ్చి స్క్రాచ్ ఫ్రమ్ వీడియో, ఇది ఒక డ్రెస్ మేము పట్టుట కుట్టించుకున్నాము. అలా స్క్రాచ్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పాను కదా, అన్నీ ఉంటాయని. కొన్ని వచ్చి మింత్రా నుంచి తీసుకున్న టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ కింద సెక్షన్కి వస్తే నేను హ్యాండ్ బ్యాగ్స్, ఎక్కువగా వాడే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటాయని. అండ్ ఇంక ఇటువైపు వస్తే ఇది వచ్చి లైక్ స్క్రాచ్ వీడియోస్ చేస్తున్నవి, ఇంకా చేయాలి, ఇంకా చూపించలేదు ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో స్క్రాచ్ అంటే ఇది కంప్లీట్గా స్టిచ్చింగ్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్గా కొనాలి క్లాత్స్ అంతా. సో స్టిచ్చింగ్ కొంత అయింది, ఇంకా కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి. అవి అయిపోతే ఇన్ని ఉన్నాయి స్క్రాచ్ వీడియోస్, ఈ టూ అయితే అయిపోయి, ఇవైతే ఉన్నాయి స్క్రాచ్ చేయడానికి. ఇంకా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే అప్పుడు వీడియోస్ చేద్దామని ఆగాను. అండ్ ఈ హాఫ్ శారీకి వస్తే నేను చెప్పా కదా గివ్ అవేలో హాఫ్ శారీ ఇస్తానని కదా, ఇదే హాఫ్ శారీ. సో అందుకే ఇది ఇలా ఉంచాను, మంచి కలర్ కాంబినేషన్ ఇది. నాకు తెలిసి ఒక వ్లాగ్లో చూపించా ఇది ఎలా ఉంటుంది అని, బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఫోల్డింగ్స్ మేస్తారు కదా, ఫోల్డింగ్స్ మనం పెట్టలేమని. నాకు కొంచెం బ్రైట్ కలర్ సిస్టమ్ అని బ్రైట్లో తీసుకున్నా, మెజెంటా పింక్ చాలా బాగుంటుంది నా దగ్గర ఒకటి లేదని చెప్పి ఈ మెజెంటా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నా. ఓనీ బ్లౌజ్ బ్లూయే వస్తుంది. సో 25K గివ్ అవే విన్నర్కి ఇస్తా అన్న హాఫ్ శారీ ఇదే. చూసారు కదా మొత్తం అన్నీ లైక్ కంప్లీట్గా నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్రజెంట్ అయితే ఇవే నా దగ్గర ఉన్న కలెక్షన్. సో మ్యాక్సిమం అన్నీ ఇంటి దగ్గరే ఉంటాయి, ఇక్కడ నాకు ఏం అవసరమో అవే ఇక్కడ తెచ్చుకుంటా, ఉన్నవి చూపించాను. అండ్ స్క్రాచ్ వీడియోస్ అయితే వస్తాయి ఈ మంత్ ఎండ్ కల్లా, స్క్రాచ్ వీడియోస్ అయితే వస్తే ప్రాపర్గా స్టిచ్చింగ్ అంతా అయ్యాక ఇంకా వీడియో చేసి చూపిద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందా అని చెప్పి వర్క్ చేయలేదు. సో ఇంకా కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ వీక్ కల్లా అవన్నీ కంప్లీట్ చేసి వీడియో తీసి మీకు డెఫినెట్లీ షూర్గా అప్లోడ్ చేస్తే. అండ్ గివ్ అవే విన్నర్కి ఏం హాఫ్ శారీ ఇస్తానో కూడా మీకు క్లియర్గా చూపించాను, ఇంకా డీటెయిల్గా చూపించవచ్చు. కానీ ఇప్పితే ఆ ఫోల్డింగ్ మనకి రాదు, షాప్లో వాళ్ళు పెట్టి ఇచ్చే ఫోల్డింగ్ మనకి రాదు, ఆ ఫోల్డింగ్ మారిపోద్దని చెప్పి నేను ఇంకా బయటికి కూడా తీయట్లేదు. నా వార్డ్రోబ్ టూర్ అయితే ఇంతే. సో ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు, ఎలా తీయాలో కూడా ఐడియా లేదు, బట్ సరే అడిగారు కదా తీద్దాము అని చెప్పి తీశాను. నా వీడియోస్ కావస్తే కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తే క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.